నమ్మకం ఉండేది ఏ సమస్య వచ్చినా భగవంతుడు తీరుస్తాడు అని. నా బిడ్డ నీ ద్వారా రక్షించాడు. మా ఆవిడ కొంచెం ఎమోషనల్ టైప్ గానీ నువ్వు లోపలికి రమ్మా. రానని చెప్పావుగా? చెప్పాను. వచ్చేసావు? వచ్చాను. ఏమైంది? నా బర్త్డేని మా ఇంట్లోనే జరిపిస్తున్నట్టుగా ఉంది. చాలా లేట్ అయింది ఆంటీ. ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పార్టీ ఇస్తానని చెప్పి వెయిట్ చేయని. అందుకని నువ్వు కడుపు నిండా తినకుండా వెళితే నేను ఊరుకోను. ఆ స్వీట్ పెట్టు. చిన్నప్పటి నుంచి మేము బాల అందరూ కలిసి చదువుకున్నాం. వాడు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? మేము లేనిది బాల లేనే లేడు. ఎరా చెప్పవేంట్రా? అవునవును. ఏమైందిరా? ఆగిపోయింది. దిగి తోస్తారా? రే త్వరగా దిగండ్రా. మంజు మీరు కాస్త దిగు. పోరా. నువ్వుండు మంజు. బలంగా తోయండి. ఓకే ఎలా వెళ్తున్నాడు? వారో రోజు చెప్పావరా అమ్మాయి కలిస్తే మనం వదిలేస్తాడని. రెండు రోజులు అడిగిన పక్కకి వెళ్ళకూడదు. నేను వెళ్తాను. ఎందుకు? మనం ముఖ్యమా అమ్మాయి ముఖ్యమని అడగడానికి. పాపం బాల వాళ్ళు వదిలే గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను లేకపోతే బాల లేడు అట. నేను లేకపోతే బాల లేడని నువ్వు చెప్తే అందులో 100% న్యాయం ఉంది. అదే ఎంత పెద్ద యాక్సిడెంట్, నన్ను కాపాడానని చెప్పుకుంటున్నావా? అయ్యో అచ్చు అమ్మల్ బేబీనే. ఎవరు బాలయ్య బాబు? ఎవరు? నేనే. బాల నేను. బాల మాధవ్ ముగ్గురం కాలేజ్ ఫ్రెండ్స్. చివరి దాకా మా ఇద్దరు తరపు పెద్దలు ఎవరు మా పెళ్లి ఒప్పుకోలేదు. అందరినీ ఎదిరించి బాలనే మా పెళ్లి జరిపించాడు. ఇక్కడున్న దేవుని పటాల దగ్గర నుంచి వంట సామాగ్రి వరకు అన్ని బాల కొనిపెట్టినవే. మీరు ఆ రోజు బాలనే కాదు కాపాడింది, నన్ను నా భార్యని నా బిడ్డని కలిపి కాపాడారు. ఇంతకు ముందు మాకంతా బాలనే, ఇక మీరు కూడా. ఒట్టి మాటలతోనే సరిపెడతారా? వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి. వెళ్ళండి. సారీ మర్చిపోయాను. రేయ్ మామూలుగా వంట పని నీదే, వెళ్ళి ముందు ఆపని చూడు. వెళ్ళు తీకరా. బాల మీకు టిఫిన్ రెడీ చేస్తున్నాను, మీరు తినే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయ్యో అవన్నీ ఏం వద్దు, మేము బయలుదేరుతున్నాం ప్రియా. ఏంట్రా?